కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు అంతా రెడీ అయింది. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడిన నేపథ్యంలో బలపరీక్షలో బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ఏదేమైనా తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్పీకర్ నిర్ణయం చారిత్రాత్మకమంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు మాత్రం స్పీకర్ తీరుని తప్పుపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్ప. శుక్రవారం సీఎంగా ప్రమాణం చేసిన యడ్డి ఇవాళ బలం నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. విశ్వాస పరీక్షలో తప్పనిసరిగా గెలుస్తామని ధీమాగా చెప్పారు యడ్డి. నిన్న సాయంత్రం బెంగళూరులోని చాన్సరీ పెవిలియన్ హోటల్లో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యడ్యూరప్పను ఎమ్మెల్యేలు సన్మానించారు. ఇవాళ సభలో బల పరీక్ష తర్వాత ఆర్థిక బిల్లు ప్రవేశపెడతానని యడ్యూరప్ప తెలిపారు. ఎందుకంటే ప్రారంభ ఆగ్తా ఇది ప్రారంభదల్లే మొదలుగా నేను విశ్వాస మతవన్న ట్యాక్స్ అదన అనుమోదన ఆదమేలే ఏం ఫైనాన్స్ బిల్ ఇదే అదన మండనె మాడి అది ఒప్పుగి అన్న పడదు మధ్యాహ్న నంతర విధాన పరిషత్ హోగి అదన మంజూరుతీన మాడుకొండు బర్తేనె. బల పరీక్షకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్. రెబల్స్ గా మారిన మరో 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివానంద హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, శ్రీమంత్ పాటిల్, బిఏ బసవరాజ, ఆనంద్ సింగ్, రోషన్ బేగ్, మునిరత్న, కె సుధాకర్, ఎంటీవీ నాగరాజులతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఏహెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ, గోపాలయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ నెల 25న ఆర్ శంకర్, రమేష్ జార్కిహోలీ, మహేష్ కుమతల్లిలను డిస్క్వాలిఫై చేశారు. మొత్తంగా 17 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు రమేష్ కుమార్. ఇన్కా డిస్క్వాలిఫికేషన్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ 21A ఆఫ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడ్ విత్ ఆర్టికల్ 191(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దస్ ది రెస్పాండెంట్ సీజెస్ టు బి ద మెంబర్ ఆఫ్ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ దిస్ డేట్ దట్ ఇస్ 28/7/2019 టిల్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ దిస్ అసెంబ్లీ. That is the 15th Legislative Assembly of Karnataka. అనర్హత వేటు వేయడంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అయ్యారు రెబల్ ఎమ్మెల్యేలు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని మరో ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఆరోపించారు. ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆಯಿಂದ ಮಾನ್ಯ ಸಭಾಪತಿಗಳು ನಮ್ಮನ್ನ ಅನರ್ಹಗೊಳಿಸುವಂತಹ ಆದೇಶವನ್ನ ತಾವು ನೋಡಿ ಆತಂಕಗೊಂಡಿರಬಹುದು. ರೆಬಲ್ ಎಮ್ಮೆಲ್ಯೇಲಪೈ ಸ್ಪೀಕರ್ ಅನರ್ಹತೆ ವೇಟು ವೇಯಡಾನ್ನಿ ಬಿಜೆಪಿ ಸೀನಿಯರ್ ನೇತಲು ತಪ್ಪುಬಟ್ಟಾರು. ಸ್ಪೀಕರ್ ರಾಜ್ಯಾಂಗಂ ಪ್ರಕಾರ ವ್ಯವಹರಿಸಡಂ ಲೇದನ್ನಾರು. ಸ್ಪೀಕರ್ ವಾದನ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ಲೋ ನಿಲಬಡೆ ಅವಕಾಶಮೇ ಲೇದನ್ನಾರು. ಮೇರ ಮನ್ನಾ ಹೇ ಕಿ ಸಂವಿಧಾನ ಕೆ ಅನುಕೂಲ ಉನ್ಹೊನೆ ಕಾಮ್ ನಹೀ ಕಿಯಾ ಹೇ ಜೋ ನ್ಯಾಯ की अपेक्षा थी उनसे उन्होंने व्यवहार उनके साथ नहीं किया. मुझे लगता है कि उच्चतम न्यायालय या उच्च न्यायालय में इसकी चुनौती देने वाले पक्का रहेंगे और मुझे नहीं लगता है कि ये वो इस प्रकार की जो उन्होंने किया है वो टिक पाएगी. मुझे नहीं लगता है. इज इनकरेक्ट एंड इट इज अगेंस्ट द रूल्स एंड इवन इट इज अगेंस्ट द डायरेक्शन ऑफ द सुप्रीम कोर्ट. सुप्रीम कोर्ट given direction, first you have to decide about the resignation of the MLAs. In spite of that direction, speaker has decided regarding a disqualification. I think this disqualification order is not tenable under law. It may be quashed any time. MLAలపై అనర్హత వేటును స్వాగతించారు CLP నేత సిద్ధరామయ్య. స్పీకర్ నిర్ణయం దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒక డేంజర్ సిగ్నల్ పంపుతుందన్నారు. బీజేపీ ట్రాప్ లో పడిన నేతలకు స్పీకర్ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బ లాంటిదన్నారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీ అంటారు పక్షద బెంబలిసరు యావ పక్ష బాంబేలో కూతవ్రె యావ కట్టుపాడిదే ఇవరికి ಗೊತ್ತಿಲ್ಲ. ಭೀಮಾ ನಾಯ್ಕ ಒಬ್ಬ ಆಸ್ಪಿರೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಆಗಿತ್ತು. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ರೆಬೆಲ್ ಎಮ್ಮೆಲ್ಯೇಲಪೈ ವೇಟು ಪಡೆದಂತೂ
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు పడిపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుంటే 208. దీంతో అసెంబ్లీలో మేజర్ ఫిగర్ 105. ప్రస్తుతం బీజేపీకి 105 ఎమ్మెల్యేలున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ బలం 99కి పడిపోవడంతో యడ్యూరప్ప సొంత బలంతోనే విశ్వాస పరీక్షలో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.